మనం కార్ని స్టార్ట్ చేసినప్పుడు సాధారణంగా ఇంజన్ ఆర్పిఎం 750 నుంచి 800 మధ్యలో ఉంటుంది. అదే అర్లీ మార్నింగ్ కానీ ఆఫ్టర్ 4-5 అవర్స్ తర్వాత కార్ని పార్క్ చేసిన తర్వాత స్టార్ట్ చేసినప్పుడు కానీ చూసినట్టయితే ఇంజన్ ఆర్పిఎం 1100 నుంచి 1200 మధ్యలో ఉంటుంది. అదే 4-5 డేస్ లేదా 1 వీక్ని కార్ పార్క్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు నియర్ బై 1500 ఆర్పిఎం కూడా మనకు సమ్టైమ్స్ రీచ్ అవుతూ ఉంటుంది. అలా రీచ్ అవ్వడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా మన ఇంజన్లో అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారండి. యా, ఈరోజు వీడియోలో ఈ క్వశ్చన్కి సంబంధించి మీకు ఆన్సర్ ఇవ్వబోతూ ఉన్నాను ఫ్రెండ్స్. దెన్ వితౌట్ టైం వేస్టింగ్ లెట్స్ స్టార్ట్ ది సెషన్. యా, అలా ఎప్పుడైతే మనం నార్మల్గా ఇంజన్ని స్టార్ట్ చేస్తామో అటువంటి సిచ్యువేషన్లో మనం ఆల్రెడీ ఇంజన్ని స్టార్ట్ చేసి కాసేపు రన్ చేసి ఉండే ఉంటాం. లేదా ఎప్పుడైతే మనం ఇంజన్ని కోల్డ్ స్టార్ట్ చేస్తామో ఆ సిచ్యువేషన్స్లో మాత్రమే మనకు ఈ విధంగా ఇంజన్ ఆర్పిఎం అని చెప్పేసి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే 1100, 1200, 1300, 1300 ఆ మధ్యలో రీచ్ అవుతూ ఉంటుంది. దానికి గల రీజన్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం కోల్డ్ స్టార్ట్ చేస్తామో కోల్డ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంజన్ ఆప్టిమం టెంపరేచర్కి రీచ్ అవ్వడానికి ఇక్కడ మనకు మన ఇంజన్ మొత్తం అంతా కూడా సెన్సార్స్తో కనెక్ట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ టెంపరేచర్ సెన్సార్ ECUకి కమాండ్ పంపిస్తుంది. అంటే ఇంజన్ నార్మల్గా ఉండాల్సిన టెంపరేచర్ కంటే కూడా తక్కువ టెంపరేచర్లో ఉంది, దీన్ని తొందరగా హీటప్ చేయడానికి ఎక్కువ ఫ్యూయల్ని పంపించండి అని చెప్పేసి ECUకి టెంపరేచర్ సెన్సార్ కమాండ్ పంపిస్తుంది. అక్కడ ECU ఎక్కువ ఫ్యూయల్ని ఇంజన్కి పంపిస్తూ ఇక్కడ మనకు రీచ్ మిక్సర్ జరుగుతూ ఉంటుంది. అండ్ రీచ్ మిక్సర్ అంటే ఎక్కువ ఫ్యూయల్ అండ్ తక్కువ ఎయిర్ని పంపిస్తూ ఇక్కడ మనకు ఇంజన్లో కంబషన్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా లీన్ మిక్సర్ అన్నట్టయితే కనుక తక్కువ ఫ్యూయల్ అండ్ ఎక్కువగా మనకు ఎయిర్ అని చెప్పేసి పంపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకు ఎప్పుడైతే ఇంజన్ ఆప్టిమం టెంపరేచర్కి రీచ్ అవుతుందో అప్పుడు మనకు ఆ ఫ్యూయల్ని లీన్ మిక్సర్ లాగా మార్చేసి మనకు నార్మల్గా అంటే అప్పుడు మనకు ఆర్పిఎం డౌన్ అవ్వడానికి అంటే ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇంజన్ ఆర్పిఎం డౌన్ అవ్వడానికి గల రీజన్ ఏంటి అంటే మన ఇంజన్ ఆప్టిమం టెంపరేచర్కి రీచ్ అయిందంటే నార్మల్ టెంపరేచర్కి రీచ్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. ఒకసారి మీకు అది స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. యా, ఇక్కడ చూసినట్టయితే నియర్ బై 1200 ఆర్పిఎం వరకు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ 1200 ఆర్పిఎం కాస్త ఆఫ్టర్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ తర్వాత మనకు నియర్ బై 700-800 ఆర్పిఎంకి మనకు రీచ్ అవుతుంది. దీనికి గల రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఒకసారి చూడండి, మీకు ఇది కూల్ అండ్ ఇది హీట్. అంటే ఇది మనకు టెంపరేచర్ సెన్సార్, అంటే మనకు ఇంజన్లో ఉన్న కూలెంట్ యొక్క టెంపరేచర్ని మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఈ కూలెంట్ అని చెప్పేసి మనకు హీటప్ అవ్వడానికి మనకు ఈ విధంగా ఎక్కువ ఆర్పిఎంలో మనకు ఇంజన్ రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఎక్కువ ఆర్పిఎంలో ఉంటుందో అంతే ఫ్యూయల్ కన్జప్షన్ అని చెప్పేసి కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్స్లో చాలా మంది ఏసీ ఆన్ చేస్తూ ఉంటారు. ఏసీ ఆన్ చేసినప్పుడు ఇంజన్ యొక్క ఆర్పిఎం ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అయినప్పుడు ఇంజన్ మీద ఎక్కువగా ఇంకా బర్డెన్ పడుతుంది. అండ్ మనం ఇంజన్ స్టార్ట్ చేసిన వెంటనే మనం వెహికల్ని మూవ్ చేయొచ్చా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఇంజన్ స్టార్ట్ చేసిన వెంటనే మన ఆర్పిఎం 1000 ఆర్ 1100 మధ్యలో ఉన్నట్లనుకోండి, అప్పుడు మన వెహికల్ని మూవ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే 1500 ఆర్పిఎంలో ఉన్నప్పుడు గనక మనం ఇంజిన్ని మూవ్ చేసినట్టయితే గనక ఎక్కువగా ఫ్యూయల్ కంజప్షన్ జరుగుతూ ఉంటుంది. అండ్ చాలా మంది అలా తొందరగా హీటప్ అవ్వడానికి ఎక్కువగా యాక్సలరేటర్ని ఇస్తూ ఉంటారు. అలా ఎక్కువగా యాక్సలరేటర్ ఇవ్వడం వల్ల కూడా ఎటువంటి యూజ్ అయితే ఏముండదు ఫ్రెండ్స్. అది నార్మల్ టెంపరేచర్కి రీచ్ అవుతుంది తొందరగానే మనకు, మేబీ ఒక 1 మినిట్ ఆర్ 1.5 మినిట్లోనే మనకు తొందరగానే రీచ్ అయిపోతుంది. అండ్ అలాగా ఎక్కువ యాక్సలరేటర్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. సి, ఇక్కడ చూసినట్టయితే కనుక మనకు ఆర్పిఎం డిక్రీజ్ అవుతూ వస్తుంది. సి, యా, ఇప్పుడైతే మనకు నియర్ బై 800 ఆర్పిఎం ఏదైతే మనకి ఇది సెట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ దొరికిందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకున్నట్లయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాంతోపాటు పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కటి చూస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతాకి జై.